హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ అండి, నేను మీ వాసంతి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డిష్ కొంచెం స్పెషల్ అండి. ఇది డైట్కి పనికొస్తుంది, డైట్కి చాలా చాలా పనికొస్తుంది, బాగా వెయిట్ లాస్ వస్తుంది. మళ్ళీ డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను కూడా డయాబెటిక్, నేను ఆల్మోస్ట్ వీక్లో 3-4 డేస్ నేను ఇదే డిష్ తీసుకుంటాను. జస్ట్ వెజిటేబుల్తో చాలా ఈజీ, ఒక్క 5 మినిట్స్లో అండ్ టమ్మీ ఫుల్లీ. అది మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ చేయడమే కాదండి, కొంచెం టమ్మీ కూడా ఫుల్ ఉండాలి కదా, అందుకనే చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో టు వీడియో. మనం మన వెయిట్ లాస్ రెసిపీకి వెళ్ళిపోదాము. నేను ప్యాన్ పెట్టాను, ది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇది చాలా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. జస్ట్ చూడ, హాఫ్ వేస్తున్నా నేను. దీంట్లో ఫస్ట్ నేను 1 కప్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యారెట్, 1 కప్ క్యారెట్. దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం కుక్ అవుతుంది. నేను కొంచెం 1-2 పించెస్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు కొంచెం మగ్గితే బాగుంటాయి. కొద్దిగా 1-2 మినిట్స్ మాత్రం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం, ఎందుకంటే మిగతా అవి బాగుంటాయి క్రంచీ క్రంచీ. కానీ ఇవి కొద్దిగా ఇది కదా, కొద్దిగా 1-2 మినిట్స్ అట్లా పెడతాయి. చూద్దాం, చాలా ఇంకా ఇది కొంచెం క్రంచీగానే ఉండాలి. కానీ బీన్స్ కొద్దిగా మనకి నోట్లోకి వచ్చినప్పుడు బాగుండదు కదా అని నేను కొద్దిగా చేశాను. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అట్లాగే 1/2 కప్ యెల్లో క్యాప్సికమ్. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేసుకోండి. ఆనియన్ వేసుకోవచ్చు, కుకుంబర్ వేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్స్ ఏంటంటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు నేను 1 కప్ మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తాను. నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీకు టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కానీ ఏవి కానీ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇది ఇట్లాగే చాలా బాగుంటుంది. 1-2 మినిట్స్ కొంచెము ఫ్రై చేసుకుందాం. అసలు ఇది ఒకసారి మీరు టేస్ట్ చేస్తే కనుక అసలు వదిలిపెట్టారు, రోజు ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. 1-2 మినిట్స్ ఆగుతాము ఫ్రై కానీ. కొంచెం ఎక్కువ మరీ కుక్ కావద్దు, 20-25% మాత్రమే కుక్ అవ్వాలి, మిగతా అంతా ఇట్లా క్రంచీ క్రంచీగానే ఉండాలి. నేను 1-2 మినిట్స్ మూత పెట్టేస్తా. ఇప్పుడు ఇది ఇంత కుక్ అయితే చాలు, నేను ఆఫ్ చేసాను, స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు నేను దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తా. కంపల్సరీ అంటే చల్లారిన తర్వాతనే 1 టీ స్పూన్ యాడ్ చేస్తా. చేసి మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడం అంతే. ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువ కుక్ కాకూడదు. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఇవ్వండి, దీంతో పాటు 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్. బ్రేక్ఫాస్ట్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, ఏదైనా చేసేసుకోవచ్చు మీరు. హాయిగా తీసేసుకొని తినేయడమే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, మీరు 1 మంత్ ట్రై చేయండి, మీకు ఈజీగా 1 or 2 పౌండ్స్ అయితే ఈజీగా తగ్గిపోతుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, చాలా 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 టేస్టీ కూడా ఉంటుంది. కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక బెల్ బటన్ అలా ఒత్తేసేయండి సరిపోద్ది. నెక్స్ట్ ఇలాంటి రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దీంతో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీ దీంతోపాటు ఎవరికైనా ఇంకా ఫిల్లింగ్ కావాలనుకుంటే 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోండి. దిస్ ఈజ్ బెస్ట్ ఫుడ్, డయాబెటిక్
అండ్ డైట్కి చాలా చాలా బెస్ట్ ఫుడ్. థ్యాంక్ యూ.